జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా కళ్ళకి దళితులు కనపడకూడదు, దళిత అనే పేరు నాకు వినపడకూడదు, దళిత కుటుంబాలు నా కళ్ళ ముందు కనపడితే నేను ఒప్పుకోను, వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా సమూలంగా నిర్మూలించేసేయండి, నా కళ్ళకి కనపడకూడదు అన్నట్లుగా మీరు ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నారా? మీరు మీ నాయకులందరూ కలిసి ఏం ద్రోహం చేశారు? మీకు ఏం పాపం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? దళిత సోదరులందరూ మీకు మీ పరిపాలనలో మీ నాయకుల వల్ల, మీ వల్ల, మీ చాతగాని పరిపాలన వల్ల, మీ దౌర్భాగ్యకర పరిపాలన వల్ల ఎంత మంది దళిత కుటుంబాలు రోడ్డున పడాలి, ఎంతమంది దళిత సోదరులు ప్రాణాలు కోల్పోవాలి, ఎంతమంది దళిత సోదరులు దళిత కుటుంబాలు నరక యాతన చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం ద్రోహం చేశారు మీకు? మిమ్మల్ని నమ్మారు, మీరు ఒక్క ఛాన్స్ అడగగానే వెనక ముందు ఆలోచించకుండా పరుగు పరుగున వెళ్లి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ఒక మహారాజు వలె గుర్తించి మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కిస్తే, మీరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఈ మూడేళ్లగా దళిత సోదరులని దళిత కుటుంబాలని తీవ్రమైన ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి నరకయాత్ర చూపిస్తూ ఈ రోజు రోజుకు ఒక దళిత సోదరుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయే విధంగా, లేకుంటే మీరే మీ పార్టీ నాయకులే దళిత సోదరుల్ని చంపేసి వాళ్ళ డెడ్ బాడీలు ఇళ్లకి పార్సిల్ చేసే విధంగా ఈ రోజు తప్పని ప్రశ్నించిన ప్రతి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ రోజు దళిత కుటుంబాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతకాలంటే భయపడే విధంగా మీరు చిత్రీకరిస్తున్నారు, వాళ్ళు భయపెడుతున్నారు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఏంటి మీకు చేసిన ద్రోహం? మీరు అడగంగానే ఓటు వేసినందుక, వాళ్ళ కుటుంబాలు మొత్తం మీ వెంట నడిచి మీకు ధైర్యం ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి పీట వెక్కించినందుక ఈ రోజు ఈ దళిత కుటుంబాలకి దళిత సోదరులందరికీ ఈ చావులు. మీరు ముఖ్యమంత్రిగా పీట వెక్కిన దగ్గర నుంచి మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడిగా చిత్రీకరించి చివరికి అతను ప్రాణాలు కోల్పోయే వరకు తీసుకొచ్చారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అత్యంత కిరాతకంగా చంపేసి, మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా చంపేసి ఆ డెడ్ బాడీని తన కారులో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి పార్సిల్ చేసి నేను చంపేశాను, మీరు కర్మకాండలు చేసుకోండి అని చెప్పేసి పంపిస్తాడా? చీరాల కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి అతన్ని దారుణంగా కొట్టి చంపేపిస్తారా మీ పోలీసులతోటి? వరప్రసాద్ మీ అక్రమ ఇసుకని, మీ అక్రమ ఇసుక రవాణాని అడ్డుకున్నందుకు అతన్ని శిరోముండనం చేసి అతను పరువు తీస్తారా? అనంతపురంకు సంబంధించిన లక్ష్మీదేవి తన భూమిని కబ్జా చేశారని చెప్పేసి తన కాళ్ళ వేళ అధికారులు పట్టుకుంటుంటే తనను భయభ్రాంతులకు గురి చేసి తనకు నరక యాతన చూపిస్తారా? ఈరోజు డాక్టర్ అనితారాణి గారు కావచ్చు, జడ్జి రామకృష్ణ గారు కావచ్చు, ఇలా అనేకమైన దళిత సోదరులను దళిత కుటుంబాలను మీరు ఎంత తీవ్ర ఇబ్బందులు పెడతారో ఆ విషయం మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? మీ నాయకులు చేసే దాష్టికాలు, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ పేర్లు ప్రలోభాల కోసం ఈ రోజు దళిత సోదరులకి టార్చర్ చూపిస్తున్న నరక యాతన చూపిస్తున్నారు. ఇవన్నీ సరిపోక ఈ రోజు వరకు దాదాపుగా 160 పైగా కుటుంబాలు మనకి తెలిసి ఇంకా తెలియక వాళ్ళ బాధలు చెప్పుకోలేక బయటికి వస్తే ఎక్కడ మీరు ఏం చేస్తారో, మీ నాయకులు ఏం చేస్తారో అనే భయంతో బయటికి రాక ఎన్నో వేల దళిత కుటుంబాలు ఈ రోజు లోపల మదన పడుతూ బ్రతుకుతున్నారు ఇళ్లలో. ఇవన్నీ మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ సరిపోక ఈ రోజు నెల్లూరు జిల్లా కావలి మండలంలో దుగ్గిరాల కరుణాకర్ ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీ నాయకుడు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, శ్రీశైలం టెంపుల్ బోర్డు మెంబర్ జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా సురేష్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు ఈ దుగ్గిరాల కరుణాకర్ చావుకి కారకులయ్యారు. వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారండి? తన భూమిని సాగు చేసుకుని చేప పిల్లల్ని వేసుకుని అక్కడ చేపలు పట్టుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిని తనకి నరకయాతను చూపిస్తూ తనకి టార్చర్ పెడుతూ ఈరోజు లక్షల రూపాయలు అప్పులు చేసి తీసుకొచ్చి తన జీవనాన్ని కొనసాగించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంటే చివరికి దళితుణ్ణి ఆ విధంగా కూడా బ్రతకనివ్వకుండా తన సొంత కాలం మీద తను బ్రతుకుతుంటే అప్పులు తీసుకొచ్చి తన ఒక జీవనాన్ని కొనసాగించు మళ్ళీ ఆ అప్పుల్ని తీర్చి తన కుటుంబాన్ని సంతోషంగా పోషించుకోవాలని తను ఎదురు చూస్తుంటే ఈరోజు తన కళలన్నింటినీ కూడా నాశనం చేసి ఈరోజు అతను ఆత్మహత్య చేసుకునే దానికి మీరు తీసుకెళ్లిపోయారు అంటే ఎంత పైశాచిక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఈరోజు నేను దళిత బిడ్డని మీ అందరికి ప్రాణం ఇస్తాను అన్నారు, మీరు ప్రాణం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దళిత సోదరుల ప్రాణాలు తీస్తున్నారు, దళిత కుటుంబాలను నడి రోడ్డున వేస్తున్నారు, దళితులకి జీవనమే లేకుండా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు మాట్లాడితే మీటింగుల ముందుకు వచ్చి నాకు దళితులంటే ప్రాణం, వాళ్లే నన్ను కాపాడారు, వాళ్లే నన్ను ముందుకు నడిపించారు అంటే ముందుకు నడిపించిన వాళ్ళని మీరు ఎక్కడికి నడిపిస్తున్నారు? శ్మశానాలకు నడిపిస్తున్నారా? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీ రాజన్న రాజ్యం? ఇదేనా మీకు దళితుల మీద ఉన్న ప్రేమ? ఈరోజు నాకు కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, మీరందరూ ఒకటే కుటుంబాలు, మీరందరూ నా బంధువులు, మీరందరూ నా స్నేహితులు అని చెప్పిన మీరు ఈరోజు మీ బంధువుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ స్నేహితులు ఒక్కొక్కరిగా చచ్చిపోతుంటే, ఒక్కొక్కరిగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఒక్కొక్కరిని మీ పార్టీ నాయకులు మడ్డర్లు చేస్తుంటే, అత్యంత కిరాతకంగా బాధలు పెడుతుంటే, నరకయాతను చూపిస్తుంటే ఏమైపోయింది సార్ మీ ప్రేమ? ఎక్కడ ఉండిపోయారు సార్ మీరంతా? ఏం మాట్లాడరా ఈరోజు? మీరు ఒక ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి,
ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోవాలి, ఎంత మంది దళిత సోదరులు బయటికి రావాలంటే భయపడాలి, ఇంకా ఎంత మంది దళిత సోదరులు అవమానించబడాలి, ఇంకా ఎంత మంది దళిత సోదరులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవాలి. ఈ రాష్ట్రంలో దళిత సోదరులు ఉండమనా, లేకుంటే రాష్ట్రం నుంచి కంప్లీట్ గా వెళ్ళిపోమనా? ఈ రోజు ఈ దళిత సోదరులందరికీ మీరు న్యాయం చేస్తారా చేయరా? ఈ రోజు నెల్లూరు జిల్లా కావలి మండలానికి సంబంధించిన ఎవరైతే దళిత సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడో, దుగ్గిరాల కరుణాకర్ తన కుటుంబానికి మీరే న్యాయం చేయాలా? తన తన ఆత్మహత్యకి కారకులైన మీ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్టు చేయాలా? వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా? వాళ్ళని తీవ్రంగా కఠినంగా శిక్షించాలా? ఈ రోజు ఎవరైతే దుగ్గిరాల కరుణాకర్ ఉన్నాడో, ఆత్మహత్య చేసుకున్న మీ పార్టీ నాయకుల వల్ల ఈ రోజు ఆ కుటుంబానికి మీ ప్రభుత్వం అండగా ఉండి కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ వాళ్ళకి ప్రకటించి వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, అది మీ బాధ్యత. ఈ రోజు మీ నాయకుల వల్ల ఏ కుటుంబం అయితే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మీది. మీరు ఆ బాధ్యత మరికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఈ రాష్ట్రంలో దళిత సోదరులే కాదు, ఆ దళిత సోదరులకి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు గారు మద్దతుగా ఉండి ఈ రోజు వాళ్ళని మేము కాపాడుకుంటాం, మీ పార్టీకి మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.